డియర్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. నేను ధర్మ కర్మాధిపతి యోగ పార్ట్ 1 చేశాను. ఇప్పుడు పార్ట్ 2 చేద్దాం అనుకున్నాను. సో లెట్ అస్ కంటిన్యూ దట్. దీని గురించి యాక్చువల్లీ చాలా పెద్ద సబ్జెక్ట్ అనమాట. అంటే ఏంటంటే, మనం రాశిచక్రంలో ఈ ధర్మ కర్మాధిపతి యోగం అనేది ఎన్ని విధాలుగా ఏర్పడుతుంది, అలాగే వర్గచక్రాల్లో కూడా ఈ యోగాన్ని మనం పరిశీలించి అప్పుడు దాని యొక్క విశ్లేషణ చేయాలన్నమాట. సో ఇక్కడ ఈ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ధర్మ కర్మాధిపతి యోగం ఉన్నప్పుడు ఆ గ్రహాలకి అష్టమాధిపత్యం కానీ వ్యయాధిపత్యం కానీ పట్టకూడదు. పట్టిందంటే ఆ యోగము పాడవుతుంది. ఎందుకంటే అష్టమస్థానము భాగ్యస్థానానికి వ్యయస్థానము. సో పితృపుణ్యాన్ని అది ఖర్చు చేస్తుంది కాబట్టి, అనుభవింపచేస్తుంది కాబట్టి అష్టమస్థానాన్ని పాపస్థానం కింద చెప్పారు. అలాగే వ్యయస్థానం కూడా ఈ యొక్క ఖర్చు చేసే లక్షణం ఉంది కాబట్టి పుణ్యమైన పాపమైన. సో ఈ యొక్క యోగం యొక్క ఎఫెక్టు తరిగిపోతుంది ఈ యొక్క అష్టమ వ్యయాధిపతుల కలయిక వల్ల. అలాగే ఈ ధర్మకర్మాధిపతుల యోగం పట్టినప్పుడు ఇక్కడ ఈ గ్రహాల్లో వేటికన్నా నీచ పట్టినప్పుడు కూడా వాటి యొక్క ఈ యోగం యొక్క ప్రభావం తగ్గుతుంది. ఎందుకంటే నీచపట్టిన గ్రహం యొక్క స్థితి ఎట్లా ఉంటుందంటే వికలావస్థలో ఉంటుంది. సో ఆ గ్రహానికి దానికి తగ్గ బలం కానీ తేజస్సు కానీ ఉండదు. సో ఈ సంయోగం వల్ల ధర్మాధిపతి కర్మాధిపతి కలవటం వల్ల ఏ గ్రహానికైతే నీచపడితే ఆ గ్రహాన్ని స్ట్రెంథన్ చేయడానికి వేరే గ్రహం యొక్క ఎనర్జీ ఉపయోగపడుతుంది. దానివల్ల స్వాభావికంగా ఈ యొక్క భాగ్యరాజ్యాధిపతి యోగం, ఈ ధర్మ కర్మాధిపతి యోగం తను ఇవ్వాల్సిన రిజల్ట్స్ని పూర్తిగా ఇవ్వలేదు. సో ఈ పాయింట్ని మీరు దగ్గర పెట్టుకోవాలి, దృష్టిలో పెట్టుకోవాలి. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, చాలా పుస్తకాల్లో ధర్మ కర్మాధిపతి యోగం గురించి రాశారు. మీరు ఉత్తరకాలామృతం కానీ, జాతక చంద్రి కానీ, లేకపోతే భావాబ్ది రత్నాకరంలో కానీ, బివి రామన్ గారిది, చాలామంది ఈ యొక్క యోగాన్ని మెన్షన్ చేశారు. కాకపోతే మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, కాలం మారింది. అప్పుడు పుస్తకం రాసిన వాళ్ళ జనరేషను ఇప్పటి జనరేషను మారింది. కాలం ప్రతి 12 సంవత్సరాలకి మారుతుంది. గ్రహాల యొక్క పోర్ట్ఫోలియోస్ మారుతున్నాయి. సో కాలానికి అనుగుణంగా దీన్ని మనం తర్జుమా చేసుకొని దాన్ని అప్లై చేసుకోవాలి. ఫలితాలను చూసుకునేటప్పుడు 100 సంవత్సరాల క్రితం ధర్మ కర్మాధిపతి యోగం వేరు. అలాగే శ్రీరాముడు పుట్టినప్పుడు ఆయనకి ధర్మ కర్మాధిపతి యోగం ఉంది. ఆయనకి మరి ఉన్నా సరే, మరి అప్పుడు ఆయన పుట్టింది ఏంటిది? కృతయుగం, త్రేతాయుగంలో. సో త్రేతాయుగంలో ధర్మ మూడు పాదాలు ఉండేది. అక్కడ ధర్మ కర్మాధిపతి యోగం యొక్క ఎఫెక్ట్ వేరు. అలాగే కలియుగంలో చాలా పూర్వంలో చాలా సంవత్సరాల క్రితం వచ్చిన ధర్మ కర్మాధిపతి యోగం యొక్క ఎఫెక్ట్ వేరు. ఇప్పుడు ధర్మ కర్మాధిపతి యొక్క ఎఫెక్ట్ వేరు. ఎందుకంటే ధర్మాలు మారుతున్నాయి. ఇదివరకులాగా కులవృత్తులు చేసుకున్న వాళ్ళు తగ్గిపోయారు. బ్రాహ్మణులు అంటే వాళ్ళు పురోహితం చేసుకుంటారు, లేకపోతే వైశ్యులు అంటే వాళ్ళు వ్యాపారం చేసుకుంటారు అనేది పోయింది గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత. సో ఇక్కడ ధర్మ కర్మాధిపతి యోగాన్ని ఈ కాలానికి అనుగుణంగా మనం దాన్ని అర్థం చేసుకోవాలి. ఇది ఇంకొక పాయింట్. తర్వాత చాలా చోట్ల మెన్షన్ చేయిన ఒక యోగం కూడా చెప్తాను. ఇది కూడా ధర్మకర్మాధిపతి యోగం. ఇది ఇంకా బలమైన యోగం. ధర్మకర్మాధిపతుల నక్షత్రాల్లో కలిసిన, ధర్మాధిపతి కర్మాధిపతి నక్షత్రంలో ఉన్న, కర్మాధిపతి ధర్మాధిపతి నక్షత్రంలో ఉన్న, ఇది కూడా విశేష యోగము. అంటే ఏంటంటే, 9వ స్థానాధిపతి 10వ స్థానాధిపతి నక్షత్రంలో కానీ, 10వ స్థానాధిపతి 9వ స్థానాధిపతి నక్షత్రంలో కానీ ఉన్నారనుకోండి, ఈ యోగం ఇంకా పవర్ఫుల్. ఎందుకంటే మీరు పరాశరరు చూసినా సరే, కేపీ అస్ట్రాలజీ చూసినా సరే, ఈ మోడర్న్ అస్ట్రాలజీలో వాళ్ళు ఎంఫసైజు స్టార్ లెవెల్లో డిగ్నిటీకి బాగా ఇంపార్టెన్స్ ఇచ్చారు ప్లానెట్కి. అంటే ఒక ప్లానెట్ 9వ స్థానంలో ఉన్నదా, 8వ స్థానంలో ఉందా, 7వ స్థానంలో ఉన్నదా అనేది కాకుండా, అది 7వ స్థానంలో ఉంటే ఎటువంటి నక్షత్రంలో ఉంది, యోగకారిక నక్షత్రంలో ఉందా, లేకపోతే పాప నక్షత్రంలో ఉందా. అలాగే ఒక ప్లానెట్ అష్టమస్థానంలో ఉన్నా ప్రాబ్లం లేదు. మనకి వైదిక అస్ట్రాలజీ ఏం చెప్తుందంటే, అష్టమస్థానంలో ఉన్న గ్రహం యోగించదని చెప్తుంది. కాకపోతే అష్టమస్థానంలో విశేషమైన ఒక నక్షత్రంలో, యోగకారక నక్షత్రంలో ఉందనుకోండి, ఆ గ్రహం కీడు చేయలేదు. అలాగే పుష్కరాంశలో ఉందనుకోండి, ఇంకా పాపులారిటీని తీసుకొస్తుంది. అదేంటండి అష్టమస్థానంలో గ్రహం యోగించిందండి అంటారు.
ఇదంతా దైవబలం అని అంటారు. అదే దాన్ని దైవబలం అనుకోండి. జాతకంలో మనకి కనబడిన బ్లెస్సింగ్స్ కొన్ని ఉంటాయి, ఆ యోగాలను కూడా జాగ్రత్తగా మనం విశ్లేషించి అర్థం చేసుకోవాలి. అంటే సపోజ్ ఉదాహరణకి చెప్తున్నాను నేను, మకర లగ్నం ఉంది, మకర లగ్నానికి భాగ్యాధిపతి బుధుడు. సో ఈ బుధుడు భరణిలో కానీ పూర్వాషాఢలో కానీ అలాగే పూర్వఫల్గుణిలో కానీ శుక్రనక్షత్రంలో ఉంటే, అలాగే ఈ శుక్రుడు జ్యేష్ఠలో కానీ ఆశ్లేషాలో కానీ రేవతెలివుగానే ఉంటే, ఇక్కడ ఏమైంది, భాగ్యాధిపతి బుధుడు రాజ్యాధిపతి శుక్రుడు నక్షత్రంలో ఉన్నాడు, రాజ్యాధిపతి శుక్రుడు భాగ్యాధిపతి బుధుడు నక్షత్రంలో ఉన్నారు. సో ఇద్దరూ ఉండకపోయినా ఒకళ్ళు కనీసం ఒకళ్ళు నక్షత్రంలో ఉన్నా ఆ దశ, ఆ గ్రహం ఆ మహాదశలోనూ ఆ అంతర్దశలోనూ ఆ విదశలోనూ సూక్ష్మదశలో ఖచ్చితంగా అది విశేషమైన ఫలితాలను ఇస్తుంది. అక్కడ రెండు గ్రహాలు కలవక్కర్లేదు, నక్షత్ర స్థితే ఎంతో బలమైంది. ఇంకా ఎందుకంటే నక్షత్రం అనేది అది ఒక బేస్ అన్నమాట, అది రీసోర్స్ ఒక గ్రహానికి. ఆ గ్రహం అది పరిబళించాలి, ఫ్లోరిష్ అవ్వాలంటే అది ఒక యోగకారిక నక్షత్రంలో ఏ స్థానంలో ఉన్నా సరే యోగకారిక నక్షత్రంలో ఉంటే అది ఇంకా బలపడుతుంది, ఆ గ్రహం ఇంకా శుభ ఫలితాలు ఇవ్వగలుగుతుంది. సో ఇది నేను అనుభవంలో చాలా చాట్లు పరిశీలించిన తర్వాత చెప్పిన మర్మం ఇది. సో మీకు ఈ విషయాలు నచ్చితే ఈ లైక్ బటన్ క్లిక్ చేయండి, అట్లాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకా మీకు మోర్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఈ యోగాల గురించి, రాజయోగాల గురించి కావాలనుకుంటే నా వెబ్సైటు trendingastro.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ.